ప్రత్యేక హోదా, మహిళలకు 33% రిజర్వేషన్లు కొరకు కొత్తగా ఢిల్లీలో కడుతున్న పార్లమెంట్ భవనానికి జాతిపిత మహాత్మాగాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలని, అలాగే పార్లమెంటు భవన ప్రాంగణంలో వారిద్దరు కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ హత్యకు గురై 1948 జనవరి 30వ తేదీన గుర్తు చేస్తూ ప్రతి నెల 30వ తేదీన కళ్లకు గంతలు కట్టుకుని ఒకరోజు ఉపవాస దీక్ష చేపడతామని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీ పార్లమెంటు ఆవరణలో అన్ని రాష్ట్రాల ఎంపీలు కలిసి వినతి పత్రాన్ని అందించానని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన అన్నారు. బ్రతికితే దేశం కోసం, చస్తే దేశం కోసం అనే నినాదం ఉంటుందని, ప్రాణం కన్నా తీయనిది సృష్టిలో లేదని, నా ప్రయత్నం తప్పక ఫలిస్తుందని, త్వరలోనే రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని, అవసరమైతే అమరణ నిరాహార దీక్ష చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్, మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేకుండా కళలో కూడా పుట్టబోయే బిడ్డలకి పుట్టగతులు ఉండవు, కళ్ళలో కూడా ఊహించలేమన్నమాట. అలాంటి పరిస్థితి ఉంది. అందరి ఎంపీలను చూసి ఆదరణ పొందడానికి అందరి ఎంపీల సహకారాన్ని కోరుతూ నా ఒక ప్రయత్నం కొనసాగిస్తున్నాను. అలాగే ఇంకా 33% ఉమెన్స్ రిజర్వేషన్ కోసం కూడా నా ప్రయత్నం కొనసాగుతుంది బిల్ పాస్ చేయాలని. నెక్స్ట్ కొత్తగా కడుతున్న అంబేద్కర్ గారు మన కొత్త పార్లమెంట్ కడుతున్నారు కదా, దానికి గాంధీ గారు అంబేద్కర్ గారు పేర్లు పెట్టాలని, వాళ్ళ శిలా విగ్రహాల్ని అక్కడ ముఖ్యంగా ఉంచాలి పెట్టాలని చెప్పి కోరిక పెట్టి ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రయత్నం మీకు ఫలిస్తుందనే మీ నమ్మకమా? నా ప్రయత్నం నేను కొనసాగిస్తున్నాను. కాదు, లేదు, కుదరదు అంటే నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తాను. అవసరం అనుకున్నప్పుడు ఆమరణ నిరాహార దీక్షగా అది మారుద్ది. అందుకే బ్రతికితే దేశం కోసం, చస్తే దేశం కోసం అనే నినాదంతో ముందడుగులు వేస్తూ వెళ్తున్నాను. గాంధీ దీక్షతో నేను చేస్తున్న గాంధీ యాత్ర ఇది కనుక ఇక్కడ భయాలు ఉండవు, భయపెట్టడాలు ఉండవు. సభ్యతగా, సత్యంతో, అహింసతో పోరాడే విధానాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ. సో ఎటువంటిది వచ్చినా మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రాణం కన్నా తీయనిది వేరే ఏమన్నా ఉందా? లేదు కదా. మరి బ్రతికితే దేశం కోసం, చస్తే దేశం కోసం, అది ఏమొచ్చినా సరే అది మా మంచికే. మేమేదో చేయాలనుకుంటున్నామంటే దానికి కొన్ని అవకతవకలు వస్తుంటాయి, వాటిని ఎదుర్కొంటేనే అప్పుడే నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ఫలితాలు ఇవ్వగలం. ఆమరణ దీక్ష చేస్తే ఢిల్లీలో చేస్తారా, విజయవాడలో చేస్తారా? ఆ పరిస్థితులు ఏ విధంగా మనకి సహకరిస్తుందో చూసి, గెలుపుని ఎక్కడ ఉంటే గెలుపుని పొందడానికి అవకాశం ఏర్పడుద్దో దానికి తగినట్టుగానే ప్రజలతో, పత్రిక రిపోర్టర్స్తో, అందరితో కలిసి కొన్ని వాళ్ళందరి ఆలోచనల మేరకు ఉంటుంది. ఓకే, ఓకే, జై హింద్.